అలా అలా కొంటారు కాదు కదలు మాకు పేరు ప్రభావతి అండి. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన 8లో 6 గెలుపొంది ప్యానెల్ మొత్తం 6 గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరీ ప్రత్యేకంగా మా మహిళా ఓటర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పత్రికా ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలండి. బిఎంసీలో జూనియర్ అసెంబ్లీ చేస్తున్నాను. అయితే గత లాస్ట్ టైం బోర్డులో బ్యాంకులో డైరెక్ట్గా పనిచేస్తున్నాను. ఆ విధానంలో బ్యాంకులో జరుగుతున్నటువంటి వాటి మీద ఒక అవగాహన వచ్చి దాన్ని సభ్యులకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కానీ ప్రోగ్రెసివ్ ఫ్రంట్గా వీళ్ళందరినీ తయారు చేసుకొని ప్రోగ్రెసివ్ ఫ్రంట్గా ఏర్పడి ఎన్నికల బరిలో నిలబడటం జరిగింది. ఆ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ని నమ్మి ఓట్లేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా విజయంలో ముఖ్యంగా మా మాస్టర్ల పాత్ర ఉంది. ఎస్టీయు యూటీఎఫ్ యూనియన్లు చాలా తదేకంగా అనేక యూనియన్లు ఇతర ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా మమ్మల్ని కోఆపరేట్ చేసి మీ కనుక మేము ఉంటాము ఏం పర్వాలేదు అని చెప్పేసి అలాగే ఏఐటీసీ సిఐటియు వాళ్ళు కూడా మిమ్మల్ని నడిపించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో బ్యాంకులో సభ్యులకి ఎటువంటి నష్టము జరగకుండా మంచి లాభాలని తెచ్చే విధంగా నడిపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా పేరు అజయ్ కుమార్. గత 5 సంవత్సరాల నుండి మేము బ్యాంకులో డైరెక్టర్గా చేస్తూ అక్కడ జరిగేటువంటి లోపాలను మేము గుర్తించి సకాలంలో సభ్యులు అందులో భాగంగా మేము ఎప్పటికప్పుడే అక్కడ జరిగేటటువంటి విషయాలను మేము గ్రహించి ఈ ఎలక్షన్లలో ఆ విషయాలను మేము ప్రచారంగా పెట్టి ప్రజా సభ్యులందరూ తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేషన్లో భాగంగానే సభ్యులందరిలో ఆలోచన ఏమైనా ఈ ఫ్రంట్ను గెలిపించాలి అని చెప్పేసి మా ప్రోగ్రెస్ ఫ్రంట్కు ఓట్లేసి గెలిపించినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎస్టీయు యూటీఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళిద్దరికి కూడా ప్రముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు సిఐటీ ఏఐటీసీ వాళ్ళు కూడా మా వెనకాల నుండి నడిపించినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బ్యాంకుని మా మీద పెట్టిన నమ్మకంతో ఈ బ్యాంకుని మంచిగా నడిపిస్తామని సభ్యులందరికీ న్యాయం జరిగేటట్లుగా మేము పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేసి మీ భద్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. సార్ ఓటింగ్ ఎంత వచ్చింది? ఓటింగ్ మెజార్టీ 699. ఓట్లు 7 కడవకొండ జమ్మలకి 660 ఓట్లు, 8 కాజా దొర్గారావు 727 ఓట్లు, 9 గొడవ ప్రకాశరావు 720 ఓట్లు, 10 గోవిందరావు భూపతి 714 ఓట్లు, 11 చెన్నారాజు 624 ఓట్లు, 12 జగన్మోహన్ రావు మండవ 690 ఓట్లు, 13 జమ్మలమూడి జీవన్ 206 ఓట్లు, 14 తిరుమరెడ్డి బ్రహ్మయ్య 699 ఓట్లు, 15 దివాకర్ వెంకట మురళీప్రసాద్ 699 ఓట్లు, 16 నాగేంద్రబాబు పాటిపండ్ల 560 ఓట్లు, 17 ప్రభావతి ప్రింజండ్ల 724 ఓట్లు, 18 భూపతి శ్రీనివాసరావు 561 ఓట్లు, 19 మండా సుభాచంద్రబోస్ 620 ఓట్లు, 20 వరిపల్లి వెంకట శ్రీనివాసరావు 676 ఓట్లు, 21 మీసాల రాంబాబు 602 ఓట్లు, 22 రెడ్డి వెంకటేశ్వరరావు 588 ఓట్లు, 23 వెంకట సింహాచలం సింగనపల్లి 203 ఓట్లు, 24 శ్రీనివాసరావు సిరంశెట్టి 643 ఓట్లు. మొత్తం ఈ విధంగా ఓట్లు పోలేయడం జరిగింది. మొత్తం టోటల్ ఓట్స్ 15321 ఓట్లు పోలేయి. టోటల్ రిజెక్ట్ అయిన ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ 139 ఓట్స్. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్కి ఈ క్రింద తెలిపిన 11 మంది క్యాండిడేట్స్ని పాలకవర్గ సభ్యులుగా ప్రకటించబోయినది. ఫస్ట్ అంటే మెజారిటీ ఎక్కువ వచ్చిన పేరు చదువుతున్నాను. ఫస్ట్ దొప్పలపూడి ఈశ్వర్కి 819 ఓట్లు, సెకండ్ ప్లేస్లో అజయ్ కుమార్ గుంజ 778 ఓట్లు, 3 ఆంజనేయులు గుర్రం 742 ఓట్లు, కాజా దుర్గారావు 727 ఓట్లు, ప్రభావతి పెంజండ్ల 724 ఓట్లు,
గొడవ ప్రకాష్ శాఖర్ 720 ఓట్లు, తర్వాత గోవిందరావు భూపతి 714 ఓట్లు, అమృతరాజు కాశీ కుమార్ కాశీ 712 ఓట్లు, అట్లూరి వెంకట రామాంజనేయులు 703 ఓట్లు, తిరుమలరెడ్డి బ్రహ్మయ్య 699 ఓట్లు, దివాకర్ వెంకట మురళీ ప్రసాద్ 699 ఓట్లు. మెజార్టీ ఈ 11 మంది సభ్యులకి మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ 11 మంది సభ్యుల్ని పాలకవర్గ సభ్యులుగా ప్రకటించడమైంది. ఈ 11 మంది పాలకవర్గ సభ్యులు వచ్చి ఈ ఫారం పోల్లో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.